దాసన్న నమస్తే. నమస్తే అన్న. ఇప్పుడు లడ్డు వివాదం నడుస్తుంది ఓకే ఆంధ్రప్రదేశ్లో. ఇది ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయి ఇప్పుడు. అవునా? ఏంటంటే కారణం, గత 5 సంవత్సరాలుగా మనం తిన్న లడ్డూలో పంది కొవ్వు, బొడ్డు కొవ్వు, చేప మాంసం, చేప నూనె కలిపి ఉన్నాయి. అవి కాకుండా పామాయిల్, పొద్దుతిరుగుడు పువ్వు నూనె, ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి లడ్డూలో. నువ్వు అబ్జర్వ్ చేసావో లేదో, ఇదివరకు తిరుపతి లడ్డు అంటే మన ఊరికి ఇలా పట్టుకుని ఇలా తుంచితే తునిగిపోయేది. అవునవును. ఇప్పుడు అసలు అది రాయి లెక్కన ఉంటుంది. ఇప్పుడు రాయిలాగా ఉంటుంది. దాని కారణం ఏంటంటే స్వచ్ఛమైన నెయ్యిని వాడట్లేదు. స్వచ్ఛమైన నెయ్యిని వాడట్లేదు ఏంటంటే, గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే, అంతకుముందు 50 సంవత్సరాల నుంచి నందిని సంస్థ, నందిని అనే సంస్థ 50 సంవత్సరాల నుంచి తిరుమలకి నెయ్యిని సప్లై చేస్తున్నారు. సప్లై చేస్తున్నారు. అది సుమారుగా 400 నుంచి 1800 రూపాయలు ఖరీదు చేస్తుంది కేజీ నెయ్యి. యాక్చువల్గా 400 రూపాయల నుంచి 1800 రూపాయల వరకు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే, ఇందులో పెద్ద కుట్రకోణం ఉంది. అది హిందువుల మనోభావాల్ని దెబ్బతీయాలన్నా, లేకపోతే బాలాజీ పవిత్రతని నాశనం చేయాలన్నా, తిరుమల పవిత్రతని నాశనం చేయాలనో ఏదో కారణం తెలియదు. కానీ ఆ లడ్డూలో కలిపే నెయ్యి ఇస్తున్న నందిని అనే కంపెనీని పక్కకు తప్పించి, 50 సంవత్సరాల నుంచి ఇస్తున్న కంపెనీ అది, పక్కకు తప్పించి మరో కంపెనీ ఉత్తరప్రదేశ్కి చెందిన ఆల్ఫా అనే కంపెనీకి ఈ కాంట్రాక్ట్ ఇచ్చేశాడు. ఎలా 320 రూపాయలకు కేజీ నెయ్యి ఇస్తారని. అసలు ఇవాళ మీకు తెలుసో లేదో, కేజీ రిఫైన్డ్ ఆయిలే ఈరోజు 180-190 రూపాయలు ఉంది. అవును. నెయ్యి 320 రూపాయలకి అసలు ఎలాగో వస్తుంది. ఇది కూటమి ప్రభుత్వం వచ్చినాక అనుమానం వచ్చి దీన్ని ల్యాబ్ టెస్ట్కి పంపించారు. ల్యాబ్ టెస్ట్కి పంపిస్తే అది కూడా, ఇది ల్యాబ్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన ల్యాబ్ అది. ఆ ల్యాబ్ అది కూడా NDDB కాల్ఫ్ అని చెప్పి ప్రపంచంలో ఈ డైరీలకు సంబంధించిన ఉత్పత్తుల్ని దేనైనా సరే టెస్ట్ చేసి దాని క్వాలిటీని చెప్పాలంటే ఆ సంస్థ చాలా ప్రసిద్ధి చెందింది, NDDB అనే సంస్థ. ఆ సంస్థ నిర్ధారించింది, పక్కగా పర్ఫెక్ట్గా చెప్పింది ఏంటంటే, ఇందులో ఆవు నెయ్యి చాలా తక్కువ ఉంది, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె ఉన్నాయి. అవి కాకుండా పొద్దుతిరుగుడు పువ్వు నూనె, డాల్డా, ఇవన్నీ కూడా కలుపుతున్నారు ఇందులో అని చెప్పి. సో ఈ నందిని అనే కంపెనీ ఎప్పుడైతే ఆ కంపెనీని 50 ఏళ్ళ నుంచి ఆపేశారో, స్వామివారి మీద భక్తితో మేము చాలా తక్కువ ధరకి నెయ్యి ఇస్తున్నాము ఇంతకాలం. వాళ్ళు మేము ఇస్తున్న రేటింగ్కి అసలు ఎవరు ఇవ్వలేరు దేశంలో. వీళ్ళు 320 రూపాయలకి ఇస్తున్నారంటే ఖచ్చితంగా ఇందులో ఏదో మతలబు ఉంది, అందులో ఏదో కల్తీ లేకుండా ఇవ్వరని వాళ్ళు ఎప్పుడో చెప్పారు. 5 సంవత్సరాల కిందటే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి పాలన మొదలైనప్పుడే. సో ఈ విషయాన్ని హిందువుల మనోభావాలన్నీ దెబ్బతిన్నాయి. హిందువులందరూ దాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి నిన్నొచ్చి చంద్రబాబు గారి కుటుంబం మీద ఛాలెంజ్ విసిరాడు. వైవి సుబ్బారెడ్డి ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన విషయం అంటే, ఒక అన్యమతస్థుడు వైవి సుబ్బారెడ్డి గారిని కరుణాకర్ రెడ్డి గారిని టీటీడీ చైర్మన్లుగా చేశారు. ఇద్దరు కూడా అన్యమతస్థులే. మనం ఒక మతాన్ని, ఒక కులాన్ని ఇక్కడ మనం తీసుకోవట్లేదు. ఒక అన్యమతస్థులు టీటీడీ ధర్మకర్తలుగా ఉండి వాళ్ళు ఈ నాశనాన్ని అంతా తీసుకొచ్చారు, ఈ దరిద్రాన్ని. ఇప్పుడు ఎంతో మంది భక్తులు చాలా ఏహించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. ఈ లడ్డూని మనం ఎంతకాలం తిన్నాము, ఈ పంది మాంసంతో, గొడ్డు మాంసంతో తయారు చేసిన లడ్డూని మనం తిన్నాము అని చెప్పి చాలా బాధపడుతున్నారు, అసహించుకుంటున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రపంచవ్యాప్తంగా వచ్చే భక్తుల్లో దాదాపు 120% మంది బ్రాహ్మణులు కూడా ఉంటారు. అవునండి, 120% మంది బ్రాహ్మణులు ఉంటారు. వాళ్ళైతే పాపం అసలు నాన్ వెజిటేరియన్, అసలు వాళ్ళ ఊహలో కూడా టచ్ చేయరు, ముట్టుకోరు. అటువంటిది వాళ్ళు ఈ లడ్డు తిన్నామంటే ఒక్కొక్కళ్ళు అంటే వాంతులు చేసుకునే పరిస్థితికి వచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఇంత దారుణం జరుగుతుంటే వైవి సుబ్బారెడ్డి అంటాడు, వెంకటేశ్వర స్వామి మీద నేను ప్రమాణం చేస్తాను, కావాలంటే ఎవడన్నా చంద్రబాబు నాయుడు నువ్వు నీ కుటుంబం కూడా రండి ప్రమాణం చేద్దామని చెప్పి వైవి సుబ్బారెడ్డి అన్నాడు. వాడికి ఎలాగో దేవుడు అంటే భక్తి లేదు, భయం లేదు, నమ్మరు వాళ్ళు, భయం కూడా లేదు అసలు. అందులో వెంకటేశ్వర స్వామి అంటే చాలా చులకన వాళ్ళకి. అదే టైంలో లోకేష్, నేను తిరుపతిలోనే ఉన్నాను, వైవి సుబ్బారెడ్డి, భూమన్ కరుణాకర్ రెడ్డి మీ ఇద్దరు రండి ప్రమాణం చేద్దాం, నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తే ఇద్దరు నోరెత్తలేదు. పైగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళాడు, హైకోర్టుకి.
దీని విషయంలో ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్నదంతా అసత్య ప్రచారం, దీన్ని నిగ్గుతేల్చండి అని చెప్పి. అది హైకోర్టు నిగ్గుతేల్చేది ఏంటి? అది ఎన్డీడీఎఫ్ అనే ఆర్గనైజేషన్ ఆల్రెడీ సర్టిఫికెట్ ఇచ్చారు, ఇందులో ఏమేమి పదార్థాలు ఉన్నాయని చాలా క్లియర్గా సర్టిఫికెట్ ఇచ్చారు. అయినా వీడు మళ్ళీ కోర్టుకి వెళ్ళటం, వీడు ఏంటి జనాలు ఇంకా పిచ్చివాళ్ళు చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు అసలు యాక్చువల్గా ఇది అంతా ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీకు దీని మీద ఒక వ్యక్తి ఎవరు ఉత్తర భారతదేశానికి చెందిన ఒక లాయరు, ఆయన అమిత్ షా గారికి కంప్లైంట్ పెట్టారు. వినీత్ జిందాల్ అనే అడ్వకేట్ అమిత్ షా గారికి కంప్లైంట్ పెట్టారు, జగన్మోహన్ రెడ్డి ఇలా గొడ్డు కొవ్వుతో తయారు చేసిన లడ్డూల్ని తిరుమలలో 5 ఏళ్ళ నుంచి నడిపాడు, దీనికి అనేక సాక్ష్యాలు ఉన్నాయి, ప్రూఫ్లు కూడా ఉన్నాయి, ఇప్పుడు ల్యాబ్ టెస్ట్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి. అది కాకుండా ఎంతోమంది అంతకుముందు లడ్డు ప్రసాదాన్ని చూపిస్తూ వీడియోలు పెట్టారు వాట్సాప్లో, ఈ లడ్డు ఇలా తీస్తే లోపల నల్లగా ఉండటం, లడ్డు బూజు పట్టిపోయి ఉండటం, లడ్డు చూడండి ఎంత గట్టిగా ఉందో, లడ్డు చూడండి ఎంత చిన్నగా తయారు చేస్తున్నారు, వీళ్ళంతా అరాచకాలు చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం అని మనం చాలా వీడియోలు చూసాం. ఇవన్నీ ప్రూఫ్లుగా పెట్టాయని అమిత్ షాకి కంప్లైంట్ పెట్టారు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి హిందువుల మనోభావాలు ప్రపంచవ్యాప్తంగా దెబ్బతున్నాయి. అందరూ ఎంతమంది వీళ్ళు ముగ్గురు ఫస్ట్ హిందూ దేవులను నమ్మరు, వీళ్ళు హిందూ దేవులకు రెస్పెక్ట్ ఇయ్యరు. వీళ్ళ ముగ్గురు అరెస్ట్ కాబోతున్నారు, వీళ్ళ ముగ్గురిని జైల్లో పెట్టబోతున్నారు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు, అమిత్ షా గారు చర్యలు తీసుకోబోతున్నారు. ఇప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయనే కంప్లైంట్స్ మీద హోమ్ మినిస్టర్ గారు చర్యలు తీసుకోబోతున్నారు. ఏం చెప్తారు దీని మీద? ఇది తిరుపతి లడ్డు విషయం ఓన్లీ ఆంధ్ర రాష్ట్రానికి కాదన్న, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందువులు బాధపడాల్సిన విషయం ఇది. ఎందుకంటే తిరుమల తిరుపతిలో అది ఎంత పవిత్రంగా ఉంటారు, కనీసం ఆడ చికెన్ మటన్ కదా మద్యం కూడా సేవించారు, ఆడ జాతర కొత్తే గుట్కా కూడా తినరు, తినరు. అలాంటి పవిత్రమైన ప్రదేశంలో ఇలాంటి జగన్మోహన్ రెడ్డి పాలనలో మందు దొరికింది, ముక్క దొరికింది, పొందు దొరికింది, గంజాయి కూడా దొరికినాయి కొండ మీద అమ్ముతున్నారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల విషయంలో దొరికినాయి కానీ అంత ఇలాంటి ఎప్పుడు ఎంత పవిత్రంగా తిరుపతి క్షేత్రాన్ని చూస్తున్నారు, అంత పవిత్రంగా ఉంది కాబట్టి మన 2 తెలుగు రాష్ట్రాలు కాకుండా ప్రపంచ దేశాల్లో ప్రపంచం మొత్తం వచ్చి ఆడ దర్శనం చేసుకుంటారు. అవును, అంత ఫేమస్ అయింది తిరుపతి. అలాంటి తిరుపతిని ఈరోజు నాశనం చేసింది ఏమంటే జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు. జగన్మోహన్ రెడ్డి తిరుపతితో వెంకన్న స్వామితో పెట్టుకున్న గతంలో వాళ్ళ తండ్రి ఏమైనా అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు తిరుపతి కొండ మించలు నేను అది చేతి అంటే ఆ రోజు ఏమైందో వాళ్ళ తండ్రి సావుతో అందరికీ తెలిసింది. మళ్ళీ అదే తిరుపతితో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నారు, వైసీపీ నేతలు అందరూ పెట్టుకున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డికి కానీ ఆ కమలాకర్ కానీ సుబ్బారెడ్డి కానీ వీళ్లకు అసలు హిందూ దేవుళ్ళు అంటే గౌరవం ఉండదు. అసలు తిరుపతి అంటే వాళ్ళు తిరుపతిని వాళ్ళు నమ్మరు, వెంకన్న స్వామిని నమ్మరు, వాళ్ళకు భయం ఉండదు, భక్తి ఉండదు. అంటే ఎలా పూజలు చేయాలి, ఏం చేయాలి, ఏం తెలియదు. వాళ్ళకు తెలిసిందల్లా ఒకటే, దోసుకోవడం. ఆ దోసుకోవడం పనిలోనే ఈరోజు 50 సంవత్సరాల కంచెలి ఆ లడ్డుకు నెయ్యి అందించే నందిని కంపెనీని పక్క పెట్టిల్లన్న ఈరోజు. అవును, ఆ రోజు అందరికి డౌట్ వచ్చింది ఇదేదో జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు తిరుపతి మీద ప్రేమతోనే మేము 20 సంవత్సరాల కంచెలి మేము నెయ్యి అందజేస్తాను, స్వచ్ఛమైన నెయ్యి అని చెప్పిండు. అలాంటి వాళ్ళు కూడా పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి ఏనుచులో తీసుకొచ్చిండు. ఒక్క నిమిషం ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఒకసారి వినిపిస్తాను దీని మీద. ఈ రాక్షసు ముండా కొడుకులు, ఈ రాక్షసు కొడుకులు, ఒరే ఏం చేశాడురా మా స్వామి మిమ్మల్ని, ఏం పాపం చేశావురా, మీకు తినమన్నాం కదరా తినండిరా. ఆ దేవుడికి కూడా అటువంటి నెయ్యి పెట్టి మాంసాలతో కరిగించిన నెయ్యి పెడతారంటారా దరిద్రులారా. ఈ పాపం ఈరోజు నేను చెప్తున్నా వినండి, సర్వనాశనం అయిపోతారు నాయళ్ళారా ఎవరెవరు. ఈరోజు నేను చెప్తున్నా ఒకటి, సర్వనాశనం. ఈరోజు నేను చెప్తున్నా ఇంకొకటి, మాకు న్యాయం జరగాలంటే సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఈ పాపానికి ఉరి తీయాలని కూడా నేను మనవి చేస్తున్నా. ఇది చిన్న పాపం కాదు. తమాషా పడుతున్నారా, హిందువులంటే మీకు అంత చాతకంతనమా, హిందూ దేవుళ్ళు అంటే మీకు భయం లేదా, భక్తి ఉండవల్ల నేను భక్తి ఉండమని నేను అంటున్నా. అది ఎవరిస్తాం వాళ్ళకి, భక్తి అనేది పర్సనల్ ఒపీనియన్. మేము ఏం పాపం చేస్తాం అన్నారు కదా, మీకు భక్తి లేకపోయినా కానీ వెంకటేశ్వర స్వామి మీద భక్తి లేకపోయినా మేమేం అన్నాం ఏమను. కానీ ఈరోజు హిందువులు ఏం పాపం చేసిండ్రు, అలాంటి పవిత్రమైన ప్రదేశంలో నువ్వు ఇలాంటి నీచ పని చేయడానికి అసలు నీ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ కరుణాకర్ కానీ సుబ్బారెడ్డి కానీ మనసెట్లో ధర్మారెడ్డి ధర్మారెడ్డికి మనసెట్లో ఒప్పిందండి ఇలాంటి నీచ పని చేయడానికి.
ధర్మారెడ్డి కొడుకుకి ఎంగేజ్మెంట్ అయింది పెళ్లికి, ఎంగేజ్మెంట్ అయింది, పెళ్లి అయ్యేలోపు ఆయన చనిపోయాడు కుర్రాడు. ఇలాంటి నీచ పనులు చేస్తే మరి పాపం ఉసురు ఊరికే పోదు కదా? పోదు కదా. వాళ్ళకి తాగకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకనే తాగుతుంది కదా. వీళ్ళు చేసిన పాపాలు కదా కుటుంబ కుర్రాడు చనిపోయాడు, చిన్న కుర్రాడు పెళ్లి కావాల్సిన చనిపోయాడు. ఆయన చనిపోయిందని మనం ఇలా అనొద్దు, కానీ వీళ్ళు చేసిన నీచ పనులకు అనక తప్పట్లేదు. అవును, వాళ్ళ వాళ్ళ కొడుకు చనిపోతే మనకు బాధే, కానీ ఇలాంటి నీచ పనులు ఇలాంటి పనులు చేసినప్పుడు కడుపు మసిలిపోతుంది, అనాల్సి వస్తుంది ఈ సిచ్యువేషన్లో మనం. అది కాదన్నా దాసన, నీకు ఇప్పుడు తిరుమల లడ్డు ఇప్పుడు నేను వెళ్ళొచ్చాను అనుకో తిరుపతి, లడ్డు నీకు ఇస్తాను, నువ్వు ఇచ్చాడు, నేను ఇవ్వగానే నువ్వేం చేస్తావు, చెప్పులు తీసేసి చెప్పులు తిని ప్రసాదం తీసుకొని కళ్ళకి అద్దుకొని తింటావు, లేదా కొంత తినేసి కొంత మీ ఇంటికి పట్టుకుపోతావు, ఇంటికి పట్టుకుపోయి ఇంట్లో వాళ్ళకి అందరికీ ఇస్తావు. అవును కదా? కానీ ఇందులో పంది మాంసం కొవ్వు కలిసింది అంటే ఆ లడ్డు నువ్వు ముట్టుకుంటావా? ముట్టుకొని ఎందుకు ముట్టుకుని పారేద్దాం మనం. అటు అసలు తిరుమల లడ్డుని పారేసే పరిస్థితి అసలు ఎప్పుడన్నా విన్నావా నువ్వు? తిరుపతి లడ్డు ఎవరైనా తిరుపతికి వెళ్తాలంటే వాళ్ళు ఏమనుకుంటారో మన సంబంధం లేకుండా లడ్డు తెచ్చావని అనుకునే, లడ్డు తెచ్చావని అడుగు, అది మనది, మన హిందూ ధర్మం. తిరుపతి లడ్డు మనకు దొరకదు సామాన్యంగా. అవును, ఎవరైనా తిరుపతికి వెళ్ళాలంటే మొహమాటం లేకుండా మనం లడ్డు తెచ్చావని, కొంచెం లడ్డు పెట్టామని అడిగి తీసుకునే, అదే అడుగుతాం, అదే అనుకుంటాం మనం లడ్డు. అలాంటి స్థాయి నుండి ఈరోజు ఆ లడ్డు తీసుకోవాలంటే అనుమానంతో తీసుకోవాలి, సైకి తీసుకొచ్చింది, అలాంటి సైకి తీసుకొచ్చింది అలా జగన్మోహన్ రెడ్డి. సో ఈరోజు హిందువులు ఏ పాపం చేసిండండి? అసలు ఇలాంటి నీచ పని చేస్తారని ఎవడో అనుకోలేదు. అంటే జగన్మోహన్ రెడ్డికి కర్మ అసలు కాలం ఏ విధంగా చూపెడుతుందంటే కుక్క చావే ఆయనకు, కుక్క చావే. తిరుపతి వెంకన్న స్వామితో పెట్టుకుంటే వాళ్ళ తండ్రికి ఎలాంటి గతి పట్టిందో, జగన్మోహన్ రెడ్డికి, అల్లున్న సుబ్బారెడ్డికి, కరుణాకర్ రెడ్డికి, ధర్మారెడ్డికి, వీళ్ళ నలుగురికి, అసలు వీళ్ళను ఆ తిరుపతి కొండ ముంగట్నే ఉరిదీయాల వీళ్ళను. అదే చేసిన బాబాలు, రామనారాయణ రెడ్డి గారు కూడా అదే, వీళ్ళు చేసిన బాబాలకు తిరుపతి కొండ ముంగట వీళ్ళని ఉరిదీయాలి. ఇంకోసారి తిరుపతి వెంకన్న స్వామి తిరుపతిలో ఇలాంటి నీచ పనులు చేయాలంటే ఒక్కొక్కరు భయపడాలి. అలా ఇదనే ఈరోజు తిరుపతి వెంకన్న స్వామి ఆయనకు కొంచెం మనశ్శాంతి ఉంటుంది, ఉంటుంది. లేకపోతే ఇలాంటి నీచులు ఇంకో 5 సంవత్సరాలు వీళ్ళకి అధికారం ఇస్తే ఆ తిరుపతి కొండ మీద విగ్రహాలు కూడా, 50 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ జమనాలో కానీ, చెన్నారెడ్డి జమనాలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేత్రిమల్లి జనార్దన్ రెడ్డి జమనాలో కానీ, రోసయ్య గారి జమనాలో కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారి జమనాలో కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రతి ఒక్కళ్ళు వీళ్ళందరూ ముఖ్యమంత్రులుగా చేసిన టైంలో కూడా 50 సంవత్సరాల నుంచి ఆ నందిని నెయ్యి మాత్రమే తెస్తున్నారు కర్ణాటక నుంచి. వీళ్ళందరూ వీడికేం రోగం అండి, ఇప్పుడు రాగానే వీడు రావటమే ముందు దాన్ని మార్చేశాడు. ఇప్పుడు 50 సంవత్సరాల కాంచి తిరుపతి పవిత్రం ఎంత పెరిగిందో, వీడు 5 సంవత్సరాలు అంత పడగొట్టిండు తిరుపతిని. ఇప్పుడు తిరుపతికి ఎవరైనా వెళ్ళాలంటే భయపడే సిచ్యువేషన్ వచ్చింది. మళ్ళీ వీళ్ళు సిగ్గు లేకుండా నువ్వు తిరుపతికి రా, ఏంది ప్రమాణం చేస్తున్నావు వెంకన్న స్వామి మీద అని వీళ్ళు నీచం మాటలు. అలాగే లోకేష్ గారు ఆడనే ఉన్నాడు, రామరి ప్రమాణం చేద్దామని చెప్పిండు, ప్రమాణం చేద్దాం రామన్న. వీళ్ళు పోవట్లేరు, ఎందుకంటే వీళ్ళు పోయినా ప్రమాణం చేయాలని చేస్తారు వీళ్ళకి, ఎందుకంటే వీళ్ళు హిందూ దేవుళ్ళు నమ్మరు. హిందూ అసలు వెంకన్న స్వామి అంటే వీళ్ళకి గౌరవం ఉండదు, అలాంటి గౌరవం ఉండి ఈరోజు ఇలాంటి నీ చెప్పని చేయరు వీళ్ళు. అవును, వీళ్ళకి అలాంటి భయం భక్తి అసలు హిందూ దేవుళ్ళని సాంప్రదాయ ఎట్లా సాంప్రదాయంగా చూసుకోవాలి ఇలాంటి ఏమి ఉండదు వాళ్ళకు, ఉండదు. వాళ్ళు ఇష్టం ఉన్నది వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఒట్టేయన్న ఒట్టేసే క్యారెక్టర్ వాళ్ళు, ఒట్టేసేస్తారు, ఏతారు వాళ్ళు, మీరు చేయలేదు, మీరు తప్పు చేయలేని ఏతారు. కానీ ఒట్టేస్తే వెంకన్న స్వామి ఊరుకోడు కదా, అబద్ధం చెప్పి ఒట్టేస్తే నాశనం చేసేస్తాడు, నాశనం చేసేస్తాడు, అందుకే పోవట్లేరు వీళ్ళు. ఈరోజు తిరుపతిలో జరిగింది ఎంత దారుణం అంటే, అసలు గుడ్డు కొవ్వుతోని లడ్డు తయారు చేస్తారని కళలో కూడా ఎవరు ఊహించరు హిందువులు. అవును, పాపం బ్రాహ్మణులు చాలా మంది వాళ్ళు సంవత్సరం 1-2 సార్లు కంపల్సరీ వెళ్తారు వాళ్ళు. అవును, వాళ్ళు అసలు వాళ్ళ కళలో కూడా ఇట్లా నీచం మాంసం అవి తింటాను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. వాళ్ళ చేతితో కూడా వాళ్ళ నోటితో కూడా ఇలా జగన్మోహన్ రెడ్డి తినిపించిండు. సో చూద్దామన్నా, ఇప్పుడు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళింది విషయం మొత్తం, అక్కడ దాకా వెళ్ళింది. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, ధర్మారెడ్డి కానీ, వీళ్ళందరినీ మీరు చెప్పడం అయితే ఉరి తీయాలి కొండ ముందు, వెంకటేశ్వరం ముందే కొండ మీదే ఉరి తీయాలి. ఇంకోసారి ఎవరన్నా తిరుపతి వెంకన్న స్వామితో పెట్టుకోవాలంటే కాళ్ళు వనకాల, అపచారం చేయాలంటే కాళ్ళు వనకాల, కాళ్ళు వనకాల. అట్లయితే వీళ్ళ నలుగురిని తిరుపతిలో నడి కొండ ముంగట ఉరిదీసినావు అంటే, ఇంకోసారి తిరుపతి వెంకన్న స్వామి జోలికి పోవాలంటే ఎవరికైనా కాళ్ళు వణుకుతాయి. ఓకే ఓకే, చూద్దామన్నా. అమిత్ షా గారు చాలా సీరియస్గా ఉన్నారంటే, బీజేపీ సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది, ఏం కాబోతుందో చూద్దాం. మరిన్ని వీడియోలు మళ్ళీ చేద్దాం. థ్యాంక్ యూ.